నియోజకవర్గం వీరవసరం మండలం దోసనపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ జనసేన పార్టీ ఎర్రంచెట్టి నాగసాయి. గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు జరిగిన వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ వ్యవస్థ చాలా అతిలోకంగా క్షీణించిపోయింది. ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ఆర్జీసీ నుంచి 14,000 కోట్ల రూపాయలు కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే దాన్ని జగన్ రెడ్డి అతను సొంత ఖర్చుల కింద లేదా కరెంటు బిల్లు కింద వాడుకోవడం జరిగింది. దాని వలన ప్రతి పల్లె అభివృద్ధి జరగకుండా కుండిపడిపోయింది. ప్రతి సర్పంచ్ 3 సంవత్సరాల కాలంలో ఎటువంటి ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీకి గ్రామానికి ఏమీ చేయలేక చాలామంది పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా ఆత్మహత్య చేసి చనిపోయారు. కానీ ఈ ఎండే ప్రభుత్వం 2024 మే నెలలో ఏర్పడిన ఈ ఎండే కూటమి వల్ల మన ప్రభుత్వంలో 2024 ఆగస్టు 23 తారీఖున మన పవన్ కళ్యాణ్ గారు 13,326 పంచాయతీలు దేశ చరిత్రలోనే దేశవృత్తలు ఒకే రోజు రికార్డు వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డు స్థాయిలో అతను ఒకే రోజు తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 14 తారీఖు నుండి పల్లి పండుగ కార్యక్రమంలో ప్రతి గ్రామానికి కేటాయించిన ఎన్ఆర్జీఎస్ నిధులు మా దోసనపూడి గ్రామానికి 4 రోడ్ల నిమిత్తం మన ఎమ్మెల్యే గారు అంజుబాబు గారు పవన్ కళ్యాణ్ గారి సహాయకారంతో 33 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల కాలంలోనే ఇటువంటి అభివృద్ధి జరుగుతున్నందుకు మేము సర్పంచులు రాష్ట్ర చరిత్రలో మేము చాలా గర్వపడుతున్నాం. అలాగే మాకు ఇంకా 56 నెలలు గవర్నమెంట్ టైం ఉంది. ఈ టైంలో కూడా ప్రతి పని చెరువులు పని రిక్రూట్మెంట్ పని డ్రైనేజ్ సిస్టమ్ ఎస్సీపేటలు ఒంటిని సిస్టమ్ అన్నీ మాకు వేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. అలాగే ఈ కూటమి చాలా దిగ్విజయంగా ప్రతి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పథకానికి ఈ 3 నెలల్లో చాలా అభివృద్ధి కార్యక్రమం జరిగింది. ఇంకా 56 నెలలు మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ప్రతి గ్రామం చాలా బాగా అభివృద్ధి చెంది దయచేసి అందరూ అర్థం చేసుకుని ఈ ప్రభుత్వానికి అందరూ సహకరించి ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.